సెల్యూట్ తెలంగాణ పేరిట బీజేపీ భారీ ర్యాలీ చేపట్టింది. ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించి తొలిసారి హైదరాబాద్ కు వస్తున్న కిషన్ రెడ్డి బండి సంజయ్ కు స్వాగతం పలుకుతూ బేగంపేట్ విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. బేగంపేట్, పారడైజ్, రాణిగంజ్, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, నాంపల్లి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగనుంది. సెల్యూట్ తెలంగాణ పేరిట బీజేపీ భారీ ర్యాలీ చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీచరణ్, యా స్పందన, మొదటిసారిగా కూడా తెలంగాణ నుంచి రెండు కేబినెట్ లో రెండు కీలకమైన పోస్టులు వచ్చాయి. ఒకటి కేంద్ర మంత్రిగా, కేంద్ర బొగ్గు శాఖల మంత్రిగా కూడా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం చేసిన విషయం తెలిసిందే. అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్ అఫైర్స్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా బండి సంజయ్ ప్రమాణ స్వీకారోత్సవం చేసిన విషయం తెలిసిందే. అయితే మొదటిసారిగా కూడా బీజేపీ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు ఈసారి గెలిచిన ఎంపీలందరికీ కూడా సన్మాన కార్యక్రమం చేపట్టాలని కూడా భావించింది. దానిలో భాగంగానే ప్రస్తుతం మనం ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. కార్యకర్తల కోలాహలంతో, డప్పు చప్పుట్లతో బేగంపేట ఎయిర్పోర్ట్ మొత్తం కూడా మారి మ్రోగబోతోంది. దాదాపు 2 గంటల పాటు భారీ ర్యాలీ కూడా చేయనున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఓపెన్ టాప్ గా కూడా ఈ ర్యాలీలో పాల్గొనున్నారు. ఇక్కడ ఇప్పటికే కూడా అందరూ ఆఫీస్ స్పోక్స్ పర్సన్ తో పాటు కీలక నేతలందరూ కూడా ఇక్కడ కార్యకర్తలు అందరూ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి శాఖ మంత్రి, శాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి స్వాగతం పలికేటందుకు పెద్ద ఎత్తునలో కూడా బీజేపీ పార్టీ శ్రేణులందరూ కూడా తరలి వచ్చారు. మరి కాసేపట్లో కూడా ఈ ర్యాలీ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ గతంలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా పదవి చేపట్టినప్పుడు కూడా ఇలాగే ర్యాలీ నిర్వహించారు. కానీ ఈసారి 2 పదవులు తెలంగాణ రాష్ట్రం నుంచి రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే బీజేపీకి కూడా మనం చూసుకుంటే 2019 నుండి గ్రాడ్యువల్గా తెలంగాణలో ఓటు బ్యాంక్ పెరుగుతున్న నేపథ్యంలో 2019లో మొదటిసారిగా కూడా 4 ఎంపీలు గెలిచారు. అలాగే అనంతరం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 అసెంబ్లీ స్థానాలు, అలాగే 14% ఓటు ఉన్నది. ఇప్పుడు ఏకంగా 35% వరకు కూడా ఓటు పెంచుకున్నారు. సో రోజు రోజుకి కూడా రాష్ట్రంలో బీజేపీకి అనేది ఓటు బ్యాంక్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ బీజేపీ రాష్ట్ర నాయకత్వము ఈసారి ఈ వేడుకని మొదటిసారిగా కూడా ఇద్దరికి ఇక్కడ తెలంగాణ నుంచి ఇద్దరు వ్యక్తులకు కేంద్ర కేబినెట్లో బెర్తులు దక్కడము, దీన్ని ఒక వేడుకగా కూడా నిర్వహించాలని కూడా లోకల్ ఇక్కడ బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. దానిలో భాగంగానే ఇప్పుడు ర్యాలీ కూడా కాసేపటి ప్రారంభం కానుంది. మరో 5 నిమిషాలలో ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అవ్వనుంది. సో ఇప్పటికే కూడా రథాలన్నీ మనం విజువల్లో చూసుకుంటాము, అక్కడ రథాలన్నీ కూడా సెట్ చేశారు. కోలాహోలంతో ఇక్కడ బ్యాండ్, డప్పు చప్పట్లు అన్నీ కూడా కార్యకర్తలు అభిమానులందరూ కూడా కేరింతలు కొడుతున్నారు ఇక్కడ. సో ర్యాలీ మొదటగా ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి రసూల్పురా, పారడైజ్ నుంచి, బోట్ క్లబ్ నుంచి వయా, అలాగే హిమాయత్ నగర్ ఎక్స్ రోడ్ నుంచి వయా అబిడ్స్ నుంచి అలా నాంపల్లి పార్టీ ఆఫీస్ వరకు కూడా కొనసాగనుంది. మధ్యలో నారాయణ కూడా వై జంక్షన్ దగ్గర కూడా దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా కూడా ఈ ర్యాలీ, తెలంగాణ సెల్యూట్ అనే ర్యాలీ కూడా జరగనుంది. అయితే అబిడ్స్ నుంచి అనంతరం కూడా బషీర్బాగ్ క్రాస్ రోడ్ నుంచి అబిడ్స్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి నాంపల్లి క్రాస్ రోడ్స్, చివరిగా కూడా డెస్టినేషన్ నాంపల్లి బీజేపీ పార్టీ కార్యాలయం చేరుకుంటారు. అనంతరం కూడా నేరుగా భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం కూడా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఈ గెలిచిన 8 మంది ఎంపీలు అలాగే 2 మంత్రులకు కూడా సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ తో పాటు పోలింగ్ బూత్ ఏజెంట్ గా వర్క్ చేసిన కార్యకర్తల దగ్గర నుండి నాయకులందరిగా కూడా భారీ ఎత్తున కూడా తరలి వచ్చారు. పార్టీ కార్యాలయంలో కూడా ఇప్పటికే కిక్కిరిసిన జనంతో కూడా నిండిపోయింది. సో 8 మంది గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ర్యాలీలో కూడా భాగస్వాములు కాబట్టి ఈసారి ఈ ఈవెంట్ని కూడా చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలని కూడా చూస్తోంది. ఎందుకంటే తెలంగాణకి సెల్యూట్ పెరిట, అలాగే తెలంగాణకి ప్రైడ్ అనే విధంగా కూడా మొదటిసారిగా క్యాబినెట్లో 2 బెరతులు రావడంతో సో ప్రజల్లో ఇంకా ముందుకెళ్లాలనే నిర్ణయంతో కూడా ఇప్పుడు ఈ పార్టీ ఘనంగా ఈ ర్యాలీ నిర్వహించనుంది. స్పందన,